76 డేస్ మూవీ చూశాను ఇప్పుడే. సుమన్ దర్శన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. ఎంఎస్ రాజు గారి డైరెక్షన్ మళ్ళీ మనం చెప్పక్కర్లేదు, మనం చూసాం పౌర్ణమి ఒక్కడి మూవీస్ అన్ని సేమ్ అలాగే ఉంది డైరెక్షన్ మాత్రం. యాక్టింగ్ చాలా బాగుంది. దీనిలో మంగళం క్యారెక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్. హీరో ఎంత ఇంపార్టెంట్, మంగళం క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా బాగుంది భయ్య మూవీ మాత్రం. నేను 5 కి 4.5 ఇస్తా రేటింగ్ మాత్రం. థ్యాంక్ యూ. స్పెషల్ హీరో అండ్ హీరో ఫ్రెండ్ ఇద్దరు క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అమ్మాయిలు చాలా బాగున్నారు, చాలా బ్యూటీగా ఉన్నారు. మరి కొత్త వాళ్ళు ఏమో తెలియదు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ మనకి మొత్తం మూవీతో పాటు వెళ్ళిపోతాయి. సాంగ్స్ ఏమి ఇంపార్టెంట్గా విడిగా షూట్ చేయలేదు, అది అలా మూవీ తెలియదు. చాలా బాగుంది మూవీ కలిసిపోయింది. సాంగ్స్ కూడా చాలా బాగుంది చూడడానికి మాత్రం. ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్ కూడా ఎంఎస్ రాజు గారు కాబట్టి చాలా బాగుంది. సేమ్ మనం చూసాం కదా పౌర్ణమి ఒక్కడి అన్నీ ఎలా చేశారు, అలా అంతే బాగా చేశారు. గోవాలో చేశారు మొత్తం. లొకేషన్స్ చాలా బాగున్నాయి. యా చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అర్జున్ అండ్ యాక్టర్ అండ్ యాంకర్. ఇప్పుడే 7 డేస్ అండ్ 6 నైట్స్ మూవీ చూశాను. ఫ్యాంటాస్టిక్ మూవీ. ఇద్దరు హీరోస్ అండ్ ఇద్దరు హీరోయిన్స్తో డైరెక్టర్ ఎంఎస్ రాజు గారు సూపర్బ్ కంటెంట్తో తీశారు. అసలుకి ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, ఏంటి లవ్ అండ్ అఫెక్షన్, ఏంటి నవ్వే సెన్సేషన్, లివ్ ఇన్ రిలేషన్షిప్ నడుస్తున్నటువంటి ఇటువంటి రోజుల్లో తీసుకున్నటువంటి కంటెంట్ చాలా బాగుంది. నిజంగా హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళ కెమిస్ట్రీ కానీ, అండర్స్టాండింగ్ కానీ, సినిమా కానీ సూపర్బ్గా ఉంది. చూడండి యా ఎగ్జాక్ట్లీ నవ్ డేస్ చూసే ప్రతి ఒక్కరూ యూత్ కనెక్ట్ అయ్యే మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీస్తున్నారు. ఇది చాలా సూపర్బ్ బికాజ్ ఎందుకంటే సో కంబ్యాక్ టు ఎంఎస్ రాజు గారు. ఎంఎస్ రాజు గారు అంత మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు కానీ మేము ఆయన సినిమాలు చూసి పెరిగాము. సో ఎంఎస్ రాజు గారు ఇలాంటి యూత్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మన గతంలో వర్షం సినిమా చూసాం, ఎంత సెన్సేషన్ ప్రభాస్ అన్నకి. సో భవిష్యత్తులో ఇలాంటి యంగర్స్ని పెట్టి కూడా ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలి, యూత్కి మంచి మెసేజెస్ ఇవ్వాలి. అండ్ కొన్ని సంఘటనలు చూస్తే అలాంటి సంఘటనలు జరగకూడదు. మనం గతంలో నిర్భయం చూసాము, హైదరాబాద్లో మనకు దిశ చూసాము, అండ్ రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ చూసాము. భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా రాకుండా ఉండాలని చెప్పేసి యూత్కి ఒక మంచి మెసేజ్ మూవీ ఇది. 7 డేస్ 6 నైట్స్ బ్రో సూపర్ మూవీ ఉంది. ఎంఎస్ రాజు గారు ఆయన జనరేషన్లో ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్లు తీశారు. ఈ జనరేషన్ తగ్గట్టు కూడా ఆయన సినిమాలు తీస్తున్నారు. ఆయన ఏస్తో సంబంధం లేకుండా ఈ జనరేషన్కి కూడా నచ్చేలా సినిమాలు తీయడం అంటే ఆయన తర్వాతే బ్రో చెప్పాలంటే. సూపర్ సూపర్ ఉంది, మాత్రం ఎక్సలెంట్గా ఉంది. స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సింపుల్గా ఒక బ్యాచిలర్ పార్టీ కోసమని వాళ్ళు టూర్ వెళ్తారు బ్రో, అంతా నడిచే విధానం అంతా చాలా సూపర్గా తీశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ మెలోడీస్ ఉంటాయి బ్రో, మొత్తం మెలోడీలా వెళ్ళిపోద్ది సినిమా మొత్తం. ఒక మంచి మెలోడీ సాంగ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఫీల్ గుడ్ మూవీ బ్రో. అండ్ బ్రో అసలుకి ఆయన ఈ సినిమా కోసమే లావ్ అయినట్టున్నారు బ్రో. వీళ్ళు సినిమా కోసం డెడికేషన్ ఎక్సలెంట్ బ్రో, యాడ్సప్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు సినిమాలు చూస్తే ఆయన సన్నగా బాగుండారు, కానీ ఈ సినిమా కోసం కొంచెం లావుగా అయ్యారు. సినిమా కోసం వాళ్ళు అయ్యనట్టున్నారు. కానీ తర్వాత నెక్స్ట్ పక్కన మంగళం శ్రీను ఏదో క్యారెక్టర్ ఉంది, కామెడీ యాక్టర్. జాతిరత్నాల తర్వాత ఆ టైం అంతలా నవ్వుకున్న సినిమా ఏంటంటే ఫస్ట్ ఈ రోజు ఈ మంత్లో అయితే మాత్రం ఈ సినిమానే బ్రో. 7 డేస్ 6 నైట్స్ కామెడీ హీరోయిన్ వాళ్ళిద్దరు సూపర్ చేశారు బ్రో. మొత్తం అయితే వాళ్ళు సినిమా మొత్తం 4-5 చుట్టూ నడుస్తుంది. సినిమా మొత్తం ఎక్సలెంట్గా తీసుకెళ్ళిపోయారు, ఎక్కడ బోర్ అయితే కొట్టదు సినిమా. ఈ రోజుల్లో కూడా ఈ యూత్కి నచ్చలే సినిమా తీయడం అంటే ఎంఎస్ రాజు గారి తర్వాత బ్రో. ఆయన కొట్టినోరు రారు, కొట్టలేరు కూడా, చాలా బాగుంది బ్రో. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.